సక్సెస్ అనేది ఇదే. ఈరోజే ఛాలెంజ్ ఒక ప్లేస్మెంట్ సర్టిఫికెట్ ఉంది మనిషికి. స్టార్టింగ్లోనే ఇంత పెద్ద సక్సెస్ రావడం అది ఊహించని రోజు, మరవలేని రోజు. మీ అందరికీ కూడా ఈ సక్సెస్ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. దీనికి మా చైర్మన్ లక్ష్మారెడ్డి గారు, మా డైరెక్టర్ చంద్రశేఖర్ యాదవ్ గారు, రాజశేఖర్ యాదవ్ గారు, దేవకిషన్ యాదవ్ గారు, మా ప్రిన్సిపల్ గారు, ఇక్కడ మా అల్లుడు రాజశేఖర్ రెడ్డి గారు, మిగతా డైరెక్టర్స్, ప్రొఫెసర్స్, పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. జీవితంలో సక్సెస్ అనేది ఎక్కడనూ ఉండదు, ఎక్కడనూ ఉండదు. ఇక్కడ మార్కెట్లో దొరికేది కాదు సక్సెస్ అనేది. మన సక్సెస్ మనమే సంపాదించుకోవాలి, మన తీసుకోవాలి. మన సక్సెస్ మన చేతనే ఉంది, ఎక్కడ కూడా లేదు. నా సక్సెస్ ఇప్పుడు నా దగ్గరనే ఉంది, నా చేతనే ఉంది. అదే సక్సెస్ మీరు మీ దగ్గర ఉంది, మీ చేతనే ఉంది. మీరు ఎట్లా తిరిగితే, ఎట్లా పరివర్తన ఉంటే, ఎట్లా మీరు మీ లైన్ ఉంటే, మీరు ఆ లైన్కి పోతూ ఉంటే మీరు సక్సెస్ అవుతూ ఉంటారు. నా జీవితంలో మీకు ఎగ్జాంపుల్స్ చాలాసార్లు చెప్పిన, మళ్ళీ ఒకసారి చెప్తా సక్సెస్ కోసం. మేము నలుగురం పాఠశాలలో 87లో ఫస్ట్ స్కూల్ బాలనగర్లో సెయింట్ మార్టిన్స్ హై స్కూల్. మా లక్ష్మారెడ్డి గారు చైర్మన్, నేను సెక్రటరీ, దుర్గా యాదవ్ గారు వైస్ ప్రెసిడెంట్ ఉండే, ఆయన ఇప్పుడు చనిపోయాడు, నరసింహ యాదవ్ గారు ప్రెసిడెంట్ ఉండే. నలుగురం స్టార్ట్ చేసినాం 87లో బాలనగర్లో ఫస్ట్ స్కూల్ ఐసీఎస్ఈ సిలబస్ ఉంది. అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు మేము ఎప్పుడు ఆ పరిస్థితి మాది ఎప్పుడంతా మేము అప్పుడు అంతా పాలన మిల్క్ వెండర్స్ మా నలుగురు పరిస్థితి. పాలమ్మెటల్లో సైకిల్ మీద కనీయాల పరిస్థితి ఏమని చెప్పు. ఇయాల పరిస్థితి ఏంటి మల్లారెడ్డి? ఒక చరిత్ర, ఒక హిస్టరీ. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ ఎవరంటే మల్లారెడ్డి. 65,000 మంది ఇంజనీర్స్, 500 ఎకరాల్లో మా క్యాంపస్, మంచి మెడికల్ కాలేజీ కానీ, డెంటల్ కాలేజీ కానీ, ఫార్మసీ కాలేజీ కానీ, ఎంబీఏ కాలేజీ కానీ, 10 CBSE స్కూల్స్ కానీ, మళ్ళీ ఎంపీ కానీ, మినిస్టర్ కానీ, ఏంటది సక్సెస్? సక్సెస్ అంటే ఇట్లుండాలి. మరి ఇవన్నీ ఎట్లొచ్చినాయి? ఎట్లా సక్సెస్ అయినాం? మా లక్ష్మారెడ్డి గారికి 4 కాలేజీలు, 4 స్కూళ్ళు, మంచిగా మా అల్లుడు నా బిడ్డని ఇచ్చిన ఈ సక్సెస్ విషయం. ఇప్పుడు దాన్ని బిగ్గెస్ట్ ఇచ్చినాకనే ఫేమస్ అయింది అల్లుడు. ఎంత పని చేసుకుంటా పోతూ ఉంటా సక్సెస్ అయితేనే ఉన్నాం, సక్సెస్ అయితేనే ఉన్నాం. ఒక పాలమండలము ఇవాళ ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పెట్టి పొలిటికల్ వచ్చి మినిస్టర్లు అయ్యి ఇప్పుడు 4 రోజులు లాస్ట్ టైం ఎంపీ అయిపోయాడు. జస్ట్ మిస్ ఈసారి గ్యారెంటీ ఎంపీ అయిపోతాడు, మంత్రులు ఎంపీ అయిపోతాడు రాజశేఖర్ రెడ్డి. కాబట్టి ఇవన్నీ కూడా మేమేం మాయ చేసినామా? మేమేం మంత్రం చేసామా? మేమేం బాబలమా? మేమేం ఫారెన్ ఫండ్స్ వచ్చినాయా? ఇప్పటికి కూడా మా అవతారాలు అయితే పాలమండల లెక్కనే ఉన్నాం మేము. మా లక్ష్మారెడ్డి సాబ్ అయితే ఇప్పటికి సైకిల్ మీదే పోతాడు, మంచిగా చడ్డి పని వేసుకొని ఆయన ఇప్పటికీ ట్రై రన్ చేస్తాడు. సింపుల్ ఉంటాడు ఇప్పటికి కూడా ట్రై. ఆయన స్విమ్మింగ్ చేస్తాడు, రన్నింగ్ చేస్తాడు, వాళ్ళ మళ్ళా సైకిలింగ్ చేస్తాడు. ఇప్పటికీ చిన్న మామూలు ఇట్లా ఉంటాడు. మదంతా కూడా సింపుల్ లివింగ్, లో ప్రొఫైల్, హై థింకింగ్. అందుకే చెప్పారు సక్సెస్. మీరు ఉత్తగానే డబ్బు కొట్టుకుంటారు, ఉత్తగానే యూత్ అంటారు, ఉత్తగానే స్టైల్ అంటారు, ఉత్తగానే ఫ్యాషన్ అంటారు. ఏదో కొడతారు ఆ స్టైలు ఫ్యాషను యూత్ అంటే కాదు. పని లేదు చూపించాలి సక్సెస్, పని లేదు చూపించాలి గట్స్, పని లేదు చూపించాలి ఛాలెంజ్.
అప్పుడు గ్యారెంటీగా సక్సెస్ అవుతారు. పని చేయండి, షార్ట్ కట్లో ఎవరు సక్సెస్ కారు, ఆషామాషిగా ఎవరు సక్సెస్ కారు. మా టైంలో అంతా ల్యాండ్ లైన్స్, మీ లైన్ మీ ఇప్పుడు ఈ టైంలో అంతా ఐఫోన్స్, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు, టెక్నాలజీ. మాదంతా కష్టపడేది, మీదంతా టెక్నాలజీ. బాగా చెప్పాడు అయ్యా బాబు, ఎందుకంటే నా స్పీచ్ ఇదివరకు విన్నట్టున్నాడు. పూర్వం అంతా మా పీరియడ్ అంతా కష్టపడితేనే, రూపాయికి రూపాయి కష్టపడ్డాం, ప్రతి నిమిషానికి కష్టపడ్డాం, ప్రతిరోజు కష్టపడ్డాం. మెల్లగా మెల్లగా ఒక 100 రూపాయలు ఉంటే ఇక్కడ జేబులో దాచిపెట్టుకుంటుంది. మీరు ఇప్పుడు 1000 రూపాయలు కూడా 5 రూపాయలు కంటిలో ఖర్చు పెట్టేస్తారు. మేము ఛాయ్ తాగాలంటే ఎవరు దాచిపిస్తాడని చూస్తుంటుంది. రూపాయి ఛాయ్ తాగాలంటే కూడా ఆయన దాచిపిస్తాడా, నేను బిల్లు కడతానని చూస్తుంటుంది. ఆ పరిస్థితిలో వచ్చింది. కాబట్టి మీకు ఇప్పుడు డబ్బులు అంటే లెక్క లేదు, ఎందుకంటే మీ పేరెంట్స్ మంచిగా లాడ్ ఒకటే బిడ్డే ఒకటే కొడుకున్నాడు, మీరు అడిగిన పైసలు ఇస్తారు మీ పేరెంట్స్. అదే కష్టం, ఎక్కువ లాడ్ కూడా లేదు పిల్లలు. కాబట్టి మీకు ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ సర్టిఫికేట్, ఇంజనీర్ పాస్ అయ్యారు, ఫ్రెష్ ఇంజనీర్స్, ప్లేస్మెంట్ సర్టిఫికేట్ ఉంది, జాబ్ ఉంది. మీరు ఈడికి వెళ్ళి మీ డేట్ స్టార్ట్, మీ రోజు స్టార్ట్. మీరు ఇప్పుడు పెళ్ళి అని, లవ్ అని, ఫ్రెండ్షిప్ అని, ప్రేమ అని, దోమ అని, హోటల్స్ అని, పిక్నిక్ అని, పార్టీలు అని, పబ్బులని తిరిగిరా, మీరు కష్టమైపోతుంది మీ జీవితం. ప్రతిరోజు అన్నిటికీ కంట్రోల్ తీసుకోవాలి. అసలు నాకు ఇప్పుడు ఎప్పటిదాకా ఒకటి ఫ్రెండ్షిప్ లేకుంటా, అందుకే చెప్పేది సక్సెస్ అయినా. ఫ్రెండ్షిప్ ఉంటే కూడా ఎట్లుండాలి, మనం ఏం చేద్దాం, స్టార్ట్అప్ పోదామా, ఇన్వెస్ట్మెంట్ పోదామా, ఎట్లా ప్లాన్ చేద్దాం, ఏం ఐడియా చేద్దాం, ఎట్లా సక్సెస్ చేద్దాం, కొత్త కొత్త ఇన్వెస్ట్ ఐడియాస్ ఎట్లా చేద్దాం. ప్రపంచం అంతా టెక్నాలజీ జమానా, న్యూ థింకింగ్, న్యూ ప్లానింగ్, న్యూ కాన్సెప్ట్, న్యూ ఐడియాస్, న్యూ రోజు కొత్తగా ఆలోచన చేస్తేనే మంచి సక్సెస్. మీరు మేము ఎంత కష్టపడతామో అంత సక్సెస్ అయినాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా తెలియదు, మా టైంలో మా జమానాలో, మాది టెక్నాలజీ జమాన కాదు, మీదంతా కూడా టెక్నాలజీ జమాన. మా జమానాలో భూములు ఉంటే ధనవంతులు, 500 ఎకరాలు ఉందనుకో, 300 ఎకరాలు పెద్ద జమీదార్, దొరవారు, దేశ్ముఖ్ జమీదార్, ధనవంతుడు. ఒక ఫ్యాక్టరీ నుండి ఇండస్ట్రీ ఉంటే ధనవంతుడు మా జమానాలో. కానీ ఇప్పుడు మీ జమానాలో ధనవంతులు ఎవరు, బిలియనీర్స్ ఎవరు, ఫేస్బుక్, గూగుల్, అమెజాన్, యాపిల్, ఇవన్నీ కూడా మీ జమానా. వాళ్ళంతా 30-32 ఏళ్ళు అలానే కుబేళ్ళు అయిపోయారు, బిలియనీర్స్ అయిపోయారు. అసలు వాళ్ళకి అర్థమైతలేదు వాళ్ళు ఎంత గొప్ప అయిపోయారు. వాళ్ళు మాలేక కష్టపడరా, కాలేజీలు పెట్టినా, పాలం మీద, పూలం మీద, ఏం లేదు కదా. అంటే టెక్నాలజీ రోజు రోజు టెక్నాలజీ మారిపోతుంది. దాన్ని మనం దాన్ని క్యాచ్ చేస్తే ఉండాలి, అప్గ్రేడ్ అయితే ఉండాలి, దాన్ని పెడితేనే మనం సక్సెస్ అవుతాం. మీరు ఇప్పుడు టెక్నాలజీ, మీరు చదివిందంతా టెక్నాలజీ, మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ కూడా టెక్నాలజీ. కాబట్టి మీరు సీరియస్గా, మీరు ప్రతిదీ కూడా మీరు పాస్ అయినామని ఏదో ఉంటే ఏమీ కాదు. 10-20 వేల జాబ్ ఎవడన్నా యాడ్ తీస్తాడు మీ లెక్కకు, మీ టెక్నాలజీకి, మీ స్మార్ట్నెస్కు, మీ స్కిల్కు, మీ టాలెంట్కు, మీ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్కు. ఆ 10-20 వేలు ఒక లెక్కనే కాదు. 5 లక్షలు 10 లక్షలు సంపాదించాలి నెలకు. ఆ గోల్ పెట్టుకోవాలి. మేము ఎప్పుడు అనుకోలేదు ఇంత కుబేర్లం అవుతామని, ఇంత బిలియనీర్స్ అవుతామని. ఎప్పుడు ఊహించాలి కూడా, కలలు కూడా కనలేదు. ఇంత పెద్ద మనుషులం, ఇంత గొప్పలం అవుతాం, ఇంత పవర్ఫుల్ అవుతామని. మీకు కూడా అది అవకాశాలు ఉన్నాయి, ఆ ఛాన్సెస్ ఉన్నాయి, ఆ గొప్పతనం ఉన్నది. ఆ ఛాన్సెస్ మీకే ఉంది. ఎందుకంటే ఈరోజు మీ 23 ఏజ్లో మీరు 22 ఉన్నారు. మా 22 ఉన్నప్పుడు మేము ఒక పాల సైకిల్, 2 మిల్క్ క్యాన్లు మార్చేస్తాం. ఇప్పుడు మీ దగ్గర ఒక సర్టిఫికేట్, ఇంజనీర్ సర్టిఫికేట్ ఉంది, ప్లేస్మెంట్ సర్టిఫికేట్ ఉంది. మరి మీకు మాకు ఎంత తేడా ఉంది? మీరు ఇప్పటి నుంచి గోల్ కొడితే ఇట్లా మల్లారం కంటే మించిపోవచ్చు. బిలియనీర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఈ రోజు అంది, మీరు రోజు పని మీద ధ్యాస పెట్టండి, మైండ్ అంతా సీరియస్గా పెట్టండి. మీరంతా కూడా కొత్త కొత్తగా మన కేటీఆర్ గారు స్టార్ట్అప్ పెట్టిండు, యూనివర్సిటీస్ అని పెద్ద పెద్ద పెట్టిండు. అందులో పోయి 4 కలవండి 10 మంది కలవండి, ఆలోచన చేయండి, కొత్తగా ఒండ్రి, మీ మైండ్ అంతా దాంట్లోనే పెట్టండి, సీరియస్నెస్ పెట్టండి. మీరు చప్పగా దాంట్లో లీనమైపోండి, మీరు గ్యారంటీగా మీరు కొత్త ఐడియాలు వస్తాయి, కొత్త ప్లానింగ్ వస్తుంది, కొత్త థింకింగ్ వస్తుంది,
కొత్త ఆలోచనలు వస్తాయి. మీరు గ్యారంటీగా ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తారు, ఏదైనా సబ్జెక్టులకు వస్తుంది, దేనికన్నా వస్తుంది, మీరు వస్తుంది ఆ పని చేయండి. ఇండియాలో ఎక్కడ లేదు స్టార్టప్. మన దగ్గర స్టార్టప్ వన్ ఉంది, స్టార్టప్ టూ ఉంది. నిన్ననే ఇన్వర్షన్ సెంటర్ ఓపెన్ చేసిన ఐటెక్స్ల నేనే నా చేత నిన్న ఓపెన్ అయింది పెద్ద ఎత్తున. కాబట్టి మీకు గొప్ప అవకాశాలు ఉంటుంది. మీరు పిక్నిక్లో పోకండి, పార్టీలో పోకండి, ఫంక్షన్లో పోకండి, ఫ్రెండ్షిప్ చేయకండి. దయచేసి నేను అబ్జర్వ్ చేసి చెప్తున్న అందరినీ, లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసిన నేను ఇవన్నీ చూసే చెప్తున్నా. మీరికి ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది, తర్వాత అర్థమవుతుంది. మూడేళ్ళు అయినాక అర్థమవుతుంది. అయ్యో నేను ఎంత వేస్ట్ చేస్తున్నా లాగా. ఈ మూడేళ్ళు మీకు చాలా ఇంపార్టెంట్. ఈ త్రీ ఇయర్సే, ఈ త్రీ ఫోర్ ఇయర్స్ కరెక్ట్గా మీరు చేసిననుకో మీ లైఫ్ టర్నింగ్ పాయింట్. మీ జాతకమే మారిపోతుంది, మీ జీవితమే మారిపోతుంది. అసలు ఇంకో లెవెల్ వెళ్ళిపోతారు మీరు. ఇది టర్నింగ్ పాయింట్ మీకు. కాబట్టి దయచేసి ఫ్రెండ్షిప్ కానీ ఏది అసలు అసలు మనం సీరియస్నెస్ అండి. మూడేళ్ళు, మూడేళ్ళు ఖచ్చితంగా శపథం చేయాలి. కంట్రోల్ యువర్ సెల్ఫ్, అంత కంట్రోల్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. లేకపోతే కష్టమే. మీరు ఇంకో లైఫ్, ఇంకో లైఫ్, ఇంకో లైఫ్. అసలు మీకు దారి ఎట్లా దొరుకుతుంది అనుకుంటున్నాను? మామూలు దారి దొరకదు. ఇప్పుడు ఇప్పుడు మిస్ దారి వేరే దారిలోకి వెళ్ళిపోయారు అనుకో, ఇది అవుతుంది. సక్సెస్ఫుల్ లైఫ్ కాదు, సక్సెస్ కానే కాదు. మీరు 20,000, 30,000, 50,000 సంపాదించిన మీరు సక్సెస్ఫుల్ కానే కాదు. అది లైఫే కాదు, అది జీవితమే కాదు. అది బతికినా ఒకటే, బతకకున్నా ఒకటే. ఇప్పుడు 50,000 ఇలా సంపాదించినప్పుడు పెద్ద లెక్క కాదు. మీ లెక్కలకు, మీ మీ ఏజ్కు, మీ సర్టిఫికెట్కు, మీరు యంగ్ ఇంజనీర్స్, స్మార్ట్ ఇంజనీర్స్, మీరు ఎట్లా పెద్ద పెద్ద విజన్ ఉండాలి. ఇప్పుడు ఒక యాపిల్ ఉంది, వాడు 3-4 వేలకు తయారు చేస్తాడు. మరి వాడు ఎంత కమ్ముతాడు? 130,000 కమ్ముతుంది. అది ఏముందని టెక్నాలజీ కదా, 2G, 3G, 4G, 5G. రోజు జీ పెంచుతూ ఉన్నాడు, 10,000 పెంచుతూ ఉన్నాడు. మనమే మార్కెట్లో కొడతా ఉన్నాం. ఎంత టెక్నాలజీ, దాంట్లో మీరు లీనమైపోవాలి. ఆ టెక్నాలజీ మీరు గుసాయించాలి మీరు. అప్పుడే మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు మీరు. ఎప్పుడు ఆ టెక్నాలజీ పోలేదనుకో, ఇక మీరు ఆడేది అదే హార్డ్వేర్ పనిచేయాలి. మీరు సాఫ్ట్వేర్ పోవాలంటే టెక్నాలజీ పోవాల్సిందే. ప్రపంచంలో మీకున్న అవకాశాలు, మీకున్న యంగ్ ఇంజనీర్స్కు, యంగ్ మైండ్స్కు అసలు ఎవరికి స్కై లిమిట్ మీకు. నాకు క్లియర్గా అనిపిస్తుంది. నా తన గొప్ప గొప్ప వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్దలు అయిపోయారు, చాలా బిలియనర్స్ అయిపోయారు. నాకు తను చదువుకున్నారు. మీకు అదే పదే పదే ఎందుకు చెప్తున్నావు? ఊదపదం లేక మీకు బోర్ వస్తుండొచ్చు, బేజార్ వస్తుండొచ్చు, కొద్దిగా నవ్విచ్చానే చెప్తున్నా మీకు, సీరియస్గా చెప్తున్నా. మీరు ఎంత సీరియస్నెస్ ఉంటే మీ పనిలో అంత సక్సెస్. ఇప్పుడు మీ తల్లిదండ్రులు పాట అయిపోయిందా? ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బాధపడ్డరో, అప్పు చేసిర్రో, ఖర్చు పెట్టిర్రో, ఏం చేసిర్రో, వాళ్ళ డబ్బులు ఉన్నాయో, మిమ్మల్ని ఇంజనీర్ అయితే తయారు చేశారు. వీడికెళ్ళి వాళ్ళ పార్ట్ క్లోజ్, మీ పార్ట్ స్టార్ట్. ఈరోజు అసలు నువ్వేం చేయాలి? నీ తన సర్టిఫికేట్ ఉంది, ప్లేస్మెంట్ ఉంది, ఉద్యోగం వచ్చింది, జాబ్ ఇంజనీర్ అయిపోయాడు. ఈరోజు అసలు దాని మీద ఎప్పుడు ఆ ఇంజనీర్ దాని మీద జాబ్ మీద మీరు డిపెండ్ కావద్దు. ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేస్తారు. ఇంకా ఎంటెక్ పో, పిహెచ్డి చేయి, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేస్తారు. అప్పుడే మనిషి పెద్దోడు అవుతాడు, గొప్పోడు అవుతాడు, సక్సెస్ అవుతాడు. లేకపోతే సక్సెస్ కాదు. ఇప్పుడు ఏదో జాబ్ చేసుకొని, పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలు కానీ, అది అయిపోయింది, పార్ట్ క్లోజ్, మీ లైఫ్ వాజ్ క్లోజ్. అది లైఫ్ కానే కాదు. కాబట్టి సక్సెస్ఫుల్ లైఫ్ అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇవాళ నేను 70 ఏళ్ళు సక్సెస్ఫుల్ మ్యాన్, చరిత్ర సృష్టించింది అన్ని రకాలు కూడా. ల్యాండ్ బ్యాంక్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మంచి కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, మన్మలు ఉన్నారు, మన్న ఉన్నారు, మంచి పేరు ఉంది, ప్రతిష్ట ఉంది, ఎంపీ అయినా, క్యాబినెట్ మినిస్టర్ అయినా, అవన్నీ నేను కలగను అనుకున్నానా? పని చేసుకుంటా పోతా ఉంటే వస్తూ ఉన్నాయి, పని చేసుకుంటా పోతా భగవంతుడు ఇట్లా వర్షం పడ్డట్టే గుర్తిస్తాను. 3 సార్లు ఇన్కమ్ ట్యాక్స్ రెడ్ అయింది, ఈడీ రెడ్ అయింది, ఆయన బయటపడినా ఇంకా సక్సెస్ అయింది. వాళ్ళు ఎంత రేడ్ చేస్తూ ఉంటే లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కావాలి. అయితేనే కదా నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఒక నీకు ఇంతకుముందు చెప్తున్నా కదా, ధనవంతులు ఫ్యాక్టరీలు ఉన్నారు, భూస్వాములే ధనవంతులు. కానీ ఇప్పుడు ఉన్నది ఏంటి? గూగుల్, ఒక గూగుల్ ఉంది, ఫేస్బుక్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు?
ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు, డాటా గ్యాదర్ చేస్తారు. ఇప్పుడు మన సెల్ ఫోన్ ఉంది, మనం ఎంత దూరం పోయినా ఎన్ని కిలోమీటర్ ప్రయాణం చేసినా గూగుల్లో వాడు చెప్తూనే ఉంటాడు. ఈ అలా 50 మైళ్ళు పోయిన వాడు నువ్వు ఎంతసేపు మాట్లాడావు అది కూడా చెప్తూనే ఉంటుంది గూగుల్లో. ఈయన గడిసేపు మాట్లాడి ఈ ఫోన్లు కాపుకుంటాడు, మనకు తెలియకుంటేనే అక్కడ మొత్తం రికార్డ్ అయిపోతాయి గూగుల్లో. వాడు చేసేది ఏంటి, వాడు మనకేమైనా ఛార్జ్ చేస్తుందా? ఏమేస్తున్నాడు, రికార్డ్ చేస్తుండు, రికార్డ్ అవుతుంది, డాటా చేస్తుండు, డాటా గదర్ చేస్తుండు. ఆ డాటానే కదా మన బిల్లేజర్ అయిపోయింది, టెక్నాలజీ కదా అది. మన డాటా సెకండ్లో అందరినీ బయటకు వస్తుంది అంట. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మన ఇంటికి వచ్చాడు మనం, వాడు ఏం చేసాడు కూడా నా సెల్ ఫోన్ తీసుకోడు, వాళ్ళ ల్యాప్టాప్లో పెట్టేశాడు. మొత్తం నేను ఎంతమందితో మాట్లాడినా, ఏమేమి చేసినా, ఎన్ని నిమిషాలు మాట్లాడినా, రోజు ఎవరితో మాట్లాడుతున్నా, నా వ్యాపారాలు ఏది, ఆ ఫోన్ ఉన్న డాటా అంతా గుంజి పడేసాడు. ఇక వాళ్ళని వాళ్ళ మీద పడ్డాడు, వాడు మనం అడగాడు డాటా తీసుకొని వాళ్ళ మీద పడ్డాడు. క్లియర్ ఉంటుందన్నా, మనం అనుకుంటే మీకు దొరకదు డిలీట్ చేస్తే పోతుంది అని అనుకోండి, డిలీట్ చేస్తే పోదు ఏం చేయదు, మనకి అన్ని దొరుకుతుంది, అటు సూపర్ మెమరీ తీసుకొస్తుంది. కాబట్టి ఇదంతా డాటా, ఇన్ఫర్మేషను, టెక్నాలజీ, జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు గ్యాదర్ చేయాలి, దాంట్లోనే ఉండాలి, ఆ సబ్జెక్ట్లో పోవాలి, లీనమైపోవాలి. అప్పుడే మీరు లైఫ్ డిఫరెంట్ లైఫ్ అయిపోతుంది, ఇంకో లైఫ్ అయిపోతుంది, ఇంకో సక్సెస్ఫుల్ అయిపోతుంది. సక్సెస్ అంటే అదే, సక్సెస్ అంటే మన దగ్గర ఉంది, భగవంతుడు అంటే మన దగ్గర ఉంది. మనం ఎంత పని చేసి ఎంత చూసుకొని పోతే, ఎంత టెక్నాలజీ లేకపోతే మనం అంత సక్సెస్ అవుతాం. కాబట్టి జన్మ మీది, జీవితం మీది, సక్సెస్ మీది. మీరు ఎంత సక్సెస్ అయితే మీకే పేరు వస్తుంది, మీ అమ్మనాయనకు రాదు పేరు. ఇప్పుడు మల్లారెడ్డి నేనే ఉన్నా, నేను పెద్ద గొప్ప సక్సెస్ అయిపోయాను. నేను మా తమ్ముళ్ళకి ఏమంటిస్తానా, ఈవెన్ నా అల్లుడికి అడిగినా ఇదే నాస్తి. ఎందుకంటే ఎవరు వాళ్ళే, ఎవరు జన్మ వాళ్ళే, ఎవరు ఆస్తి వాళ్ళదే, అంతే కదా. ఒక లెవెల్ అయితే దాటిపోయినా నీ ఆస్తి నీదే, నీ పిల్లలు నీదే, నీ సంపద నీదే, నీ హుషారు నీదే, నీ స్మార్ట్నెస్ నీదే. కాబట్టి మనం కూడా అంతే, మీరు కూడా అంతే. వాళ్ళు కాలి తల్లిదండ్రులు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు, అయ్యో నా కొడుకు ఎంత పెద్ద హెచ్ఆర్ అయ్యింది ఒక కంపెనీకి, మైక్రోసాఫ్ట్లో పెద్ద అయింది, నెలకు 5 లక్షలు సంపాదించు, అట్లా ఫీల్ అవుతారు. అంతేగాని మరి మీరు మీరు ఇయ్యరు, వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఇయ్యాలి సంధి. ఒక్కరోజు సక్సెస్కు 4 మంత్రాలు చెప్తాను. టైం వేస్ట్ చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేయొద్దు, డిసిప్లిన్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, ప్లానింగ్ చేయాలి, న్యూ థింకింగ్ చేయాలి, రోజు 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 రాదు చూసుకొని పోవాలి, స్పీడ్ పెంచాలి. మన స్కై లిమిట్, మనం ఎంత చూసుకొని పోతే అంత సక్సెస్ అవుతుంది. ఆల్ ద బెస్ట్, మీరందరూ కూడా సక్సెస్ అవుతారు.